కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ దూలం నాగేశ్వరరావు గారు. సార్, దూలం నాగేశ్వరరావు గారు డిఎన్ఆర్. మీరు దూలం నాగేశ్వరరావు అనే బదులు మిమ్మల్ని గాలం నాగేశ్వరరావు అంటే బాగుంటుందేమో. ఖాళీ స్థలం కనిపిస్తే గాలం వేసేస్తారటగా కబ్జా చేయడానికి. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో అత్యధిక ర్యాంక్ ఇస్తే కబ్జాలో మీకు కూడా మంచి ర్యాంకే వచ్చేటట్టుంది. సార్, నేనేమడుగుతున్నానంటే మీ నియోజకవర్గంలో కొల్లేటి కోటలో ఒక దేవాలయం స్థలం కబ్జా చేయడానికి మీరు పన్నిన పన్నాగం, అంటే ఐ మీన్ మీరు దేవాలయ అభివృద్ధి కొరకు అని చెప్పుంటారు, అక్కడ ఉన్నటువంటి 2-3 దశాబ్దాలుగా ఉన్నటువంటి కొన్ని బీసీ కమ్యూనిటీల మధ్య గొడవలు పెట్టి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా కట్టుబాట్లు అనే నెపంతో రకరకాల జిమ్మిక్కులు విన్యాసాలతో ఆ స్థలాలను, ఆ పేదలను, వాళ్ళ బ్రతుకులను బుగ్గిపాలు చేసి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి చాలా గొప్పగా మీ అనుచరుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారట కదా. నాగేశ్వరరావు గారు, ఇంత తెలివిన్న మీరు, మీకు తెలియదా సార్ ఒక ప్రజాప్రతినిధిగా 2-3 దశాబ్దాలుగా వాళ్ళు అక్కడే నివసిస్తూ కరెంటు ఛార్జీలు, గవర్నమెంట్ ట్యాక్సులు కడుతూ ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఖచ్చితంగా నిజంగా అభివృద్ధికి పాటుపడే వాళ్ళని ఖాళీ చేపించాలి అంటే వాళ్లకు రిహాబిటేషన్ చూపించాలి, వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు మళ్ళీ పునర్నివాసం ఎక్కడో ఒక చోట చూపించి కదా మీరు ఒక ప్రజాప్రతినిధిగా నిర్ణయం తీసుకోవాల్సింది. అలాంటిది ఏం లేకుండా మీ రౌడీలో మీ గూండాల్లో తీసుకెళ్లి, ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, హఠాత్తుగా సంసారాలన్నీ కూల్చేసి వాళ్ళ బ్రతుకులను బుగ్గిపాలు చేసి నడి రోడ్డులో వీధులకు లాగేసి, మరి ఒక హౌస్లో అయితే జేసీబీని పెట్టి ఒక పెద్ద ఆవిడ ఉండగా, లేదా ఇంకొక పెద్ద ఆయన చేతులు జోడించి వేడుకుంటున్నాడు అయ్యా అయ్యా అని, ఇలా వాళ్ళ ఆక్రందన మధ్య కూలిస్తేనే మీకు సంతోషంగా ఉంటుందా? తర్వాత అక్కడ బాబీ అని మా జనసేన నాయకుడు లేదా కార్యకర్త మీద కూడా మీ వాళ్ళు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారట. ఫస్ట్ ఆఫ్ ఆల్, నియోజకవర్గంలో మీకు వచ్చిన ఓట్లన్నీ, ప్రతిపక్షాలకు మొత్తం కలిపిన ఓట్లన్నీ మీరు ఒకసారి లెక్క వేసుకుంటే మీ మీద ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో తెలుస్తుంది. వదిలితే మీ అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారట. అవునులే, మనకు తెలిసిన విద్య అదే కదా, గతంలో యదా రాజా తదా ప్రజ అంటారు. మనం కూడా ఏదో ఒక చంపే కేసులో ఉన్నట్టున్నాం. ఇప్పటికైనా మీరు అక్కడ ఉన్న పేద ప్రజలకు రిహాబిటేషన్ కల్పించి వాళ్లకు పునర్నివాసం కల్పించాలి, అప్పుడు మాత్రమే మీరు వాళ్ళ ఇళ్లను కూలగొట్టడానికి అవకాశం ఉంది. రెండవది, మా జన సైనికుల జోలు బాబీ కానీ మరే జన సైనికుడి జోలికి కానీ వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడు ఇక్కడి నుంచి కైకలూరు, కైకలూరు నుంచి కొల్లేటి కోటకు వచ్చి మా గళం వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇటువంటి మా ఆవేదనను, ఇటువంటి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి మా గళాన్ని ఒక వాళ్ళ మా సామాజిక మాధ్యమాల ద్వారా చూపిస్తున్నటువంటి జన సైనికులను, లేదా అక్కడున్న పేద ప్రజలను చాలామంది మీ బలంతో పోలీసులను ఉపయోగించి స్టేషన్లకు పిలుస్తున్నారంట కదా. నేను ఒక్కటే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా సార్, మీరు న్యాయం పక్షాన ఉండండి. మీ తల్లిదండ్రుల ఆశయంతో మీకు ఉద్యోగం వచ్చింది. ఏ నాగేశ్వరరావులో వీళ్ళంతా ఈరోజు ఉంటారు, రేపు వెళ్తారు. మీరు దాదాపు 30-33 సంవత్సరాలు మీరు డ్యూటీ చేయాలి, చాలా ఉన్నత పదవులకు ఎదగాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి, న్యాయం వైపు నిలబడండి. ఇప్పటికైనా నాగేశ్వరరావు గారు అక్కడున్న పేద ప్రజలకు న్యాయం వైపు నిలబడేటట్టు మారండి, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అని తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.